సార్ మీరు ఇంత ముందు అంటే ఇప్పుడు కాక మీరు కానీ మీరు కానీ చెప్పినటువంటి మాటని ఎనలైజ్ చేస్తే దాంట్లో ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది సార్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనేటువంటి వాడు అసలు ఇండియన్ కాదు అమెరికా నుంచి వచ్చాడని చెప్పేసి అని అంటున్నారు డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్ సార్ అంటే అంత అంత నిక్కచ్చిగా మనం అంత క్లియర్గా చెప్పడానికి వీ షుడ్ బీ హ్యావింగ్ అంటే ఏదో ఒక ప్రూఫ్ ఖచ్చితమైనటువంటి పత్రం ఏదైనా మన దగ్గర ఉంటేనే మనం అంత గట్టిగా మాట్లాడగలం ఏ రకమైనటువంటి ఆధారంతో మీరు అతను అసలు ఇండియనే కాదని మీరు అంటున్నారు సార్ ఏ విధంగా అయితే మనం వేరే రంగాలలో పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ఏదైతే డెవలప్ అయిందో ఏది పర్యావరణకు సంబంధించింది కానీ లేక ఇంకా వేరే విషయాలల్లో కానీ ఆఖరికి సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ అనేది ఈ భారతదేశంలో చట్టం కాదు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో స్త్రీలకు రక్షణ కలిగించాలి వర్క్ ప్లేస్లో అంటే ఆ సెడా అనేది లా వచ్చింది సో ఈ విధంగా వేరే రంగాలల్లో ఈ ఎక్స్చేంజ్ ఉంది ఇన్ఫర్మేషన్ కానీ ప్రాబ్లమ్స్ కానీ క్రిమినల్స్కి వచ్చే వరకు ఎటువంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లేదు ఓకే బొఫోర్స్లో మనకు కొట్రచి అవసరం ఉండే కొట్ట్రచి రాలేదు విన్ చెడ్డ అవసరం ఉండే వాడు రాలేదు భోపాల్ కేసులో వారెన్ ఆండర్సన్ అవసరం ఉండే వాడు రాలేదు ఈ రోజు మన దగ్గర నుంచి బ్యాంకులని దగా చేసి బయట ఉన్న నీరవ్ మోడీ కానీ విజయ్ మాల్యాని కూడా మనం వాపస్ తెచ్చుకోలేకపోతున్నాం ఎందుకంటే ఇంటర్నేషనల్ పబ్లిక్ లాలో కూడా లోపాలు ఉన్నాయి ఆ లోపాలు ఉన్నందుకే ప్రసాద్ అటువంటి వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉన్నారు ప్రసాద్ ఇప్పుడు ఒక్కొక్క దేశం ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు సోనియా గాంధీ ఉన్నది సోనియా గాంధీ ఇక్కడ ప్రధాని కావదలుచుకున్నది కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ భారతదేశం యొక్క చట్టాల ప్రకారము నీకు రెండు పాస్పోర్ట్లు ఉండడానికి వీలు లేదు ఆమె దగ్గర రెండు రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి ఇటాలియన్ పాస్పోర్ట్ ఉంది ఇండియన్ పాస్పోర్ట్ ఇటాలియన్ గవర్నమెంట్ మాకేం అభ్యంతరం లేదంటుంది కానీ ఇండియన్ ఒక అభ్యంతరం ఉంది నువ్వు రెండు పాస్పోర్ట్లు ఉంచుకోలేవు అందుకొని ఆమె ప్రధాని కాలేదు రైట్ ఇదే విధంగా ప్రసాద్ కూడా ఆయన అమెరికన్ సిటిజన్ దాని గురించి పెద్ద ఇదేం లేదు ఆయనకు సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉంది అది మన దగ్గర పాన్ కార్డు ఉన్నట్టే ఆయనకు సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉంది కాబట్టి ఆయన అమెరికన్ సిటిజన్ ఇక్కడికి వచ్చినాడు వచ్చిన తర్వాత అమెరికన్ గవర్నమెంట్ మన ఇంత మొదలు ఏ మాదిరి చెప్పుకుంటూ వచ్చినాడు ఏ అంశం ఆయన మిస్ కాలేదు తొంభై మూడులో అమెరికన్ ఆయన తొంభై ఒకటిలో ఇండియాకు వస్తే తొంభై మూడులో అమెరికన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అడిగింది నేను వాపస్ ఇవ్వండి ఇక్కడ కేసు జరుగుతుందని ఏ వ్యక్తి మీద కూడా రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ విచారిస్తారు పటియాల కోర్టులో ఎక్స్ట్రెడిషన్ కోర్టు ఉంటుంది వాళ్ళు విచారించి ఏమన్నారంటే ఈయనని వాపసు పంపించాలన్నారు కానీ డిస్క్రిప్షన్ గవర్నమెంట్కు ఉంది అప్పటి బీజేపీ గవర్నమెంట్ రెండు వేల మూడులో ఈయనను పంపించకూడదు అన్నారు ఎందుకు పంపించదు అన్నారో మనకు తెలియదు కారణాలు ఏంటియో తెలియదు ఈయనను పంపించలేదు పంపించినందుకు భారతదేశము సిటిజన్షిప్ ఇవ్వనుండ్రి ఇవ్వలేదు ఓ ఫిజిటివ్గా ఉండిపోయినాడు ప్రసాద్ ఎందుకు ఇరవై లక్షల మంది ఉన్నారు నార్త్ ఈస్ట్లో సిటిజన్షిప్ లేకుండా ఈ దేశంలో ఉండి ఓట్లు వేసుకుంటా యాభై ఏండ్ల నుంచి ఓ సిటిజన్షిప్ యొక్క విలువనే లేదు నాకేమో పెద్ద గర్వం ఉంది అనుకుంటున్నారా సిటి భారతదేశం యొక్క సిటిజన్ అని భారతదేశం యొక్క ఓటర్నే ఈరోజు కూడా నాకు అరవై రెండు సంవత్సరాలు నిండినాయి ఇండియన్ రిపబ్లిక్ డెబ్బై ఒక్క సంవత్సరం నిండింది మొన్న సిటిజన్షిప్కి ఏమైనా గౌరవం ఉన్నదా సిటిజన్షిప్ అంటే ఏంది ఓటర్ అంటే నా జోబులకి వెళ్ళి తీసుకుపెడతా ఓటర్ కార్డు నేను ఇండియన్ సిటిజన్ అంటే మన కార్డు ఉన్నదాన దగ్గర ప్రసాద్ ఒకడే ఎందుకు ఇరవై లక్షల మంది సిటిజన్ గానోళ్ళు తిరుగుతున్నారు నార్త్ ఈస్ట్లో సో దాని గురించి పెద్ద ఆశ్చర్యపోయేదేముంది ఇక్కడ ఉన్న పౌరులు ఇక్కడ బ్యాంకులని దగా చేసి ఆడ అమెరికా లండన్ మన లండన్లో మంచిగా ఉంటున్నారు అక్కడ కరెక్ట్ సో దాని గురించి ఆశ్చర్యపోయేదేమున్నది అందరం సిగ్గుతో తల ఉంచుకునే దినం ఇది ఇటువంటి దొంగలు అంతకు మొదలు చిన్నప్పటి నుంచి మనం చూసిన వస్తువులు దొంగతనం చేస్తారు కానీ మొదటిసారి చూస్తున్నాయి ఇది భూములు దొంగతనం చేయడం అనేది ఇది ఇది సీరియస్ ఇష్యూ ఇది కొత్త సమస్య కాదు ఇది మహబూబ్ అలీ పాషా ఉన్నప్పుడు ఎప్పుడు నైన్ నైన్టీన్ నాట్ నైన్ పంతొమ్మిది వందల ఆయన గమనించండు ఇది పెద్దగా కాబోతున్నది ఇది హైదరాబాద్ సిటీ బయట నుంచి చాలామంది వస్తారు అంతే నేను రెండు కాపాడాలి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ భూములు కాపాడుతా ఇక్కడ ఉన్న ఉద్యోగాలు కాపాడుతా అని ఆయన ప్రతి ఒక్కరికి ముల్కీ సర్టిఫికేట్ ఇచ్చిండు సార్ మీరు చెప్పేది పంతొమ్మిది వందల తొమ్మిదిలా అప్పుడేమైనా గమనించిండు ఈ పట్టణం పెరుగుతున్నది అందరు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్నారు ఇక్కడ ఇప్పుడు మొదల ఏమనుకుంటారు బిజినెస్ చేయాలనుకుంటే బాంబే అనుకుంటారు కలకత్తా అనుకుంటారు మద్రాస్ అనుకుంటారు దాంతోపాటు కూడా మన పట్టణం ఉండాలని వీళ్ళు ఆశించారు ప్లాన్ చేసినరు ఒక విజన్ ఉండే అప్పుడు ఆయన ముల్కీ రూల్ పెట్టిండు ఉద్యోగాలు కాపాడు కాపాడడానికి ఇక్కడ ఎవరైనా ఎనిమిది సంవత్సరాలు ఉంటే ఒక ముల్కీ సర్టిఫికెట్ ఇస్తారు కింది స్థాయి ఉద్యోగాలన్నీ ముల్కి ఓకే ఒక చీఫ్ ఇంజనీర్ కావాలన్నా ఇంకా పెద్ద ఉద్యోగాలకు అది ఓపెన్ ఆ విధంగానే చాలామంది ఇక్కడ ప్రధానమంత్రులు నిజాం దగ్గర ప్రైమ్ మినిస్టర్ అందరు కాయస్థులు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చినారు అదేవిధంగా ఇంకా వేరే ప్రాంతాల నుంచి వేరే గుజరాతీస్ కూడా వచ్చినారు బిజినెస్ చేయడానికి అదేవిధంగా పెద్ద 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 పోస్టులన్నీ బయటి వాళ్ళకు కానీ కింది పోస్టులన్నీ లోకల్ వాడకు అదేవిధంగా ఏ భూమి కూడా అప్పటి రెవెన్యూ యాక్ట్ అది హైదరాబాద్ లో ఉన్న రెవెన్యూ యాక్ట్ ప్రకారం సలార్ సర్ సలార్ జంగ్ ఎయిటీన్ సిక్స్టీ వన్ లో అయినాడు ఏది ప్రధానమంత్రి ప్రధానమంత్రి కాగానే ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చినాడు కోర్టు పెట్టినాడు ఇక్కడ ఉన్న సిటీ సివిల్ కోర్టు కి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది భారతదేశంలో ఎక్కడ కోర్టు లేనప్పుడు ఇక్కడ కోర్టు ఉన్నది నిజాం పెట్టిన కోర్టు మన హైదరాబాద్ లో హైదరాబాద్ అదే విధంగా రెవెన్యూ కోడ్ ఉంది రెవెన్యూ దాంట్లో అంటే హైదరాబాద్ రెవెన్యూ కోడ్ కింద నువ్వు భూమి అమ్మినా కొనేది ఉన్నా అమ్మేది ఉన్నా నువ్వు తహసీల్దార్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఎవరు కొంటున్నారు బయట వాళ్ళు కొంటున్నారా బయట వాళ్ళు కొంటే వారిని ఎట్లా ఆపాలి లోకల్ వాళ్ళ భూములు పోతున్నాయా అని ఆలోచించడానికి తహసీల్దార్ని అడ్డం పెట్టినారు అదంతా పోయింది కదా ఇప్పుడు హైదరా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాం టైంలో ఉన్న రెవెన్యూ చట్టాలు కూడా దీనికంటే ప్రోగ్రెసివ్ ఉండే మన ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ప్రోగ్రెసివ్ ఉండే ప్రోగ్రెసివ్ ఉండే ఎందుకంటే భూమి అమ్మాలన్నా కొనాలన్నా నువ్వు నువ్వు మన తహసీల్దార్ పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు మొట్టమొదటి కాలనైజేషన్ ఎక్కడైంది మన తెలంగాణ మూవ్మెంట్ ఎన్నయ్య అన్నట్టు తెలంగాణ కొరకు పనిచేస్తున్నప్పుడు మేము చాలా దీన్ని అధ్యయనం చేసినాం ఫజల్లీ కమిషన్ ఏమన్నది ఆంధ్రాని తెలంగాణ కల్పకండి ఇక్కడ లేకుంటే ఇంటర్నల్ కాలనైజేషన్ అవుతుంది అన్నాడు ఫస్ట్ కాలనీ ఏంది జూబ్లీ హిల్స్ మేమిక్కడ వంద సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎప్పుడు జూబ్లీ హిల్స్లో ప్లాట్ తెచ్చుకోవాలని లేదే ఆరు వేల ఎకరాలు కేటాయించి ప్రభుత్వ భూమి మీరు సొసైటీ ఫామ్ చేసినారు దాని మీద దాన్ని బిజినెస్ చేస్తున్నారు ఇట్లా కాలనైజేషన్ సిస్టమేటిక్గా అయింది ఇది భూమి పట్ల ఎటువంటి రక్షణ కలిగించలేదు ఇప్పుడు ఎన్నయ్య అన్నట్టు ప్రజలు కూడా లేచి కూర్చోలేదు చైతన్యం లేకుండే ఫర్ ఎగ్జాంపుల్ అందరికంటే మొదలు రియల్ ఎస్టేట్ తరఫున దృష్టి చూయించింది చంద్రబాబు నాయుడు రైట్ హైటెక్ సిటీ హైటెక్ సిటీలో చేసింది ఏంది భూమి అక్వైర్ చేసినావు అటు కంపెనీలకు ఇచ్చినావు ఆ పని ఎవరైనా చేయగలుగుతారు ఇక్కడ సివిల్ సొసైటీ లేచి కూర్చోలేదు కాబట్టి ఇక్కడ హైటెక్ సిటీ ఏర్పడ్డప్పుడు పక్కనున్న ప్రాంతాలు కొండాపూర్ కానీ ఎన్ఐ చెప్పినట్టు కొండాపూర్ కానీ హఫీస్పేట్ కానీ వేరే ప్రాంతాలలో సివిల్ సొసైటీ లేచి కూర్చొని వాళ్ళ భూములు ఎట్లా కాపాడుకోవాలో ఆలోచించవలసి ఉండే అదే పూనాలో జరిగింది పూనాలో ఫస్ట్ హైటెక్ సిటీ మన ఐటీ పార్క్ రాగానే వాళ్ళు చూసినారు ఏమైంది అనేది చంద్రబాబు నాయుడు చేసిన పని అక్కడ చేసినారు వాళ్ళు చేస్తే కొంతమంది శరద్ పవార్ వాళ్ళ బంధువులు అతని పేరు ఉమేష్ మగ్గర్ ఆయన తెలుసుకున్నాడు ఇది ఆయన ఆయనే చేసినాడు ఆయన దగ్గర ఒక ఒక ల్యాండ్ బ్యాంక్ పెట్టినాడు ల్యాండ్ బ్యాంక్లో మీకు ఏదైనా భూమి ఉంటే మీకు షేర్ ఇస్తాం ఆయన దగ్గర రెండు వందల ఎకరాలు ఉండే ఆ రెండు వందల ఎకరాలు బ్యాంకులు వేసినాడు ఆయనకు షేర్స్ వచ్చినాయి అదేవిధంగా ఎకరా అద్దెకరాళ్ళు వీలేసి ఐదు వందల ఎకరాలు పోగు చేసినారు పోగు చేసి వాళ్ళు కూడా ఐటీ ఐటీ పార్క్ ఇచ్చినారు గవర్నమెంట్ పార్క్ రాగానే మగర్పట్టా సిటీ వచ్చింది ఈ రోజు మగర్పట్టా సిటీ వన్ అయిపోయింది టూ అయిపోయింది త్రీకి పోయింది అక్కడ ఎవరెవరైతే భూములు దాని కొరకు ఇచ్చినారో వాళ్ళకి అందరికీ షేర్ హోల్డింగ్ ఉంది అందులో జిఎంఆర్ అన్నారు ఈ ఎయిర్పోర్ట్ మూసేస్తు ఆ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తరి ఎక్కడైనా ప్రపంచంలో ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు కేటాయించిన ఎయిర్పోర్ట్ చూపించండి దానికి ఐదు వందల ఎకరాలు సరిపోతుంది కానీ మీరు దాన్ని దాన్ని మొత్తము అక్వైర్ చేసి ఆయనకి ఇచ్చినారు అరే అది అక్వైర్ చేసినందుకు మాకు పైసలు ఇవ్వకండి జిఎంఆర్లో షేర్స్ ఇవ్వండి వీళ్ళు అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు ఆఖరికి ఈరోజు హైదరాబాద్ పాత ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు బ్లాక్ అండ్ ఎల్లో ట్యాక్సీ కనబడేది ఈరోజు ఎందుకు కనబడేది ఎయిర్పోర్ట్ లోపలికి పోవాలన్నా ఏ మేరూల్నో మెగాలనో పోవాలి ఆ రెండు ట్యాక్సీ వాళ్ళే బ్లాక్ అండ్ ఎల్లో ట్యాక్సీ పోయింది ఒక సామాన్యుని ట్యాక్సీని మీరు బర్ఖాస్తు చేసి టాక్సీ సర్వీస్ కూడా ఎయిర్పోర్ట్దే ఇది ఎక్కడ ప్రైవేటైజేషన్ సో ఇది అన్ని సీరియస్ కొన్ని సిస్టమిక్ లోపాలు ఉన్నాయి ప్రసాద్ అటువంటి వాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఎందుకు తిరుగుతున్నారంటే అది పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలోనే లోపాలు ఉన్నాయి ఎక్స్చేంజ్ ఆఫ్ క్రిమినల్స్లో ఎటువంటి మన ఇంటరాక్షన్ లేదు దేశాల మధ్య